హాయ్ అండి, నేను మీ అర్జున్. ఈరోజు మరో సరికొత్త రకమైన వంటతో మన పాకశాలలో నేను సిద్ధంగా ఉన్నా. మరి చూసి నేర్చుకోవడానికి, నేను చెప్పే ఐటమ్స్ అన్నీ రాసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బి రెడీ. ఓకే అండి, ఈరోజు మన పాకశాలలో నేను మీకు పరిచయం చేయబోతున్న సరికొత్త వంటకం ఏంటో తెలుసా? లాలీపాప్స్, వెజిటేబుల్ లాలీపాప్స్. సాధారణంగా లాలీపాప్స్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు, కానీ ఈరోజు మన పాకశాలలో నేను చేసే స్పెషల్ వెజిటేబుల్ లాలీపాప్స్ని పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తీరాల్సిందే. అంత టేస్ట్గా ఉంటాయి మరి. మరి ఇంకెందుకు ఆలస్యం? మన వెజిటేబుల్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెజిటేబుల్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, క్యాప్సికం, క్యారెట్, కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, బ్రెడ్ క్రంబ్స్, ఆయిల్, ఐస్ క్రీమ్ స్టిక్స్, చాట్ మసాలా, గ్రీన్ మిర్చి, ఆనియన్స్, పన్నీర్. ఓకే అండి, వెజిటేబుల్ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారుగా. మరి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని, మనం బౌల్లో ఫస్ట్ ఈ ఉడికించిన బంగాళాదుంపలు తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఫస్ట్ బంగాళాదుంప ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనం చేసే వంట అంత అద్భుతంగా వస్తుంది అన్నమాట. ఇలా బాగా కుండలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు, ఈ క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి. మరి ప్రతి వంటకి మెయిన్గా కావాల్సింది కొత్తిమీర కదండి, సో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫస్ట్ దీన్ని బాగా కలుపుకుందాం. ఇదిలా బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, మూడు యాడ్ చేసుకుని, మనం మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ కదండి, సాల్ట్ కూడా సరిపడేంత చూసుకొని, మరీ ఎక్కువ వేయకండి స్పాయిల్ అయిపోద్ది మనం మంట మొత్తం. సో సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం, దాని తర్వాత బైండింగ్ కోసం కొంచెంగా కార్న్ఫ్లోరు, కొంచెం మైదా స్పూన్. ఈ మైదా కార్న్ఫ్లోర్ మనం వేసే దేనికోసం అంటే లాలీపాప్స్ చేసేటప్పుడు బైండింగ్ మంచిగా రావడానికి. మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ క్వాంటిటీ కొంచెం కాస్త ఎక్కువైందంటే ఈ లాలీపాప్స్ మొత్తం స్పాయిల్ అయినట్టే. సో జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. తర్వాత దీనిలో పన్నీర్ కూడా బాగా తురుముకుందాం, దీన్ని మరొక్కసారి కలుపుకుందాం. అన్నీ ఒకసారి వేసి కలుపుకునేవే కదా, వీడేంటి ఒక్కొక్కటి వేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఒక్కొక్కటిగా వేస్తే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఒక్కొక్కటిగా వేస్తున్నా. అన్నీ ఒకసారి వేసి కలుపుకున్నా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, చూసారుగా ఇలా మనకి ఇలా చూడితే ఇలా ఉండే ఇలాగా ఒక బాల్ షేప్ వచ్చేలా కలుపుకోవాలి. సో మనం దీన్ని పక్కన పెట్టి లాలీపాప్స్ చేసుకునే లోపుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవచ్చు. మనం లాలీపాప్స్ చేసుకున్న లోపు ఇది హీట్ అవుతూ ఉంటుంది, కొంచెం సిమ్లో పెడదాం. లాలీపాప్స్ చేసుకునే ముందు మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ కప్పులోకి తీసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఓకే, ఇలా కొంచెం చిక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ముందు కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకుని తినేలా ఉండలా చేసుకొని లాలీపాప్ షేప్లో చేసుకోవాలి. చేసుకుని ఈ ఒక్కొక్క బాల్ని కూడా ఫస్ట్ కార్న్ఫ్లోర్లో డిప్ చేద్దాం. దీన్ని బ్రెడ్ క్రంబ్స్లో ఒకసారి అట్టి ఇటు అలా రోల్ చేద్దాం. రోల్ చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదండి, అలాగే మరొకటి కూడా తీసుకుని
ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తయారు చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన లేదు, ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో లాలీపాప్ షేప్స్తో తయారు చేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా కాగిపోయింది ఇక్కడ, ఇది బాగా హీట్ అయింది. సో ఒక్కొక్కటిగా లాలీపాప్స్ని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ని మనం ఎంత సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయి. సో వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, మీకు ఎంత ఇష్టమైన వెజిటేబుల్ లాలీపాప్స్ రెడీ. ఇవి ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్పేస్తాను. ఓకేనా, దీని టమాటో సాస్ ఒకసారి టేట మంచి. సూపర్ ఉండండి, జబర్దస్త్ అసలు నాకైతే బాగా నచ్చాయి. ఓకే అండి, వెజిటేబుల్ లాలీపాప్స్ నేను టేస్ట్ కూడా చేస్తాను. మరి ఇంత అద్భుతమైన వంటని మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని మరొకసారి మీకు చూపిస్తాను, చూసి తెలుసుకోండి. వెజిటేబుల్ లాలీపాప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, బ్రెడ్ క్రమ్స్, ఆయిల్, ఐస్ క్రీమ్ స్టిక్స్, చాట్ మసాలా, గ్రీన్ మిర్చి, ఆనియన్స్, పన్నీర్. వెజిటేబుల్ లాలీపాప్స్ తయారీ విధానం: ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు తీసుకుని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కొద్దిగా మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపుగా ఒక కప్పులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని లాలీపాప్స్లా చేసుకుని ఈ ఉండలని ఒకసారి కార్న్ఫ్లోర్ నీటిలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి అటు ఇటు రోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్కి అత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న లాలీపాప్స్ని మరుగుతున్న ఆయిల్లో వేసి బంగారుపు వర్ణం వచ్చేదాకా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే మీకెంతో ఇష్టమైన వెజిటేబుల్ లాలీపాప్ రెడీ. ఓకేనండి, మరి చూసారుగా ఈరోజు పాకశాలలో నేను మీకు చూపించిన సరికొత్త వంటని. ఇలాగే మరో వంటతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.